14వ తేదీ ఢిల్లీలో ఓ క్యాబ్ అర్ధరాత్రి సమయంలో కాస్త ఖాళీగా ఉన్న రోడ్లపై వేగంగా వెళుతోంది. ఆ కారులో ఓ పాకిస్తానీ వ్యక్తి, అతని భారతీయురాలైన గర్ల్ ఫ్రెండ్ వెనుక సీట్లో కూర్చొని ఉన్నారు. అయితే పాకిస్తాన్ పనికి మాలిన వాడికి భారతీయురాలు గర్ల్ ఫ్రెండ్గా ఉండడమే దరిద్రం. కానీ పాకిస్తాన్కు చెందిన వాడు ఢిల్లీ ప్రజల గురించి అవమానకరంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఢిల్లీ ప్రజలు స్వార్థపరులు, కనీసం పక్కవాడికి కూడా సాయం చేసేందుకు ముందుకు రారు. మా వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఈ విషయం పాకిస్తాన్లో ఉన్న బంధువులకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. అసలు వీళ్ళేం జనంరా బాబు అన్నాడు. ఆ మాట వినగానే దేశాన్ని, ఢిల్లీ ప్రజలను తిడుతున్న అతని గర్ల్ ఫ్రెండ్, పైగా భారతీయురాలై ఉండి ఆపమని కూడా చెప్పలేదు. సరికదా వెకిలి నవ్వు నవ్వింది. వారి మాటలను ఊబర్ డ్రైవర్ వింటూ ఉన్నాడు. ఒకేసారి భారతీయురాలైన యువతికి సీరియస్గా చెప్పాడు డ్రైవర్, ముందు అతన్ని మాటలు జాగ్రత్తగా మాట్లాడమని చెప్పండి, ఢిల్లీకి ఏ పని మీద వచ్చాడో చూసుకుని వెళితే మంచిదని డ్రైవర్ అన్నాడు. సదరు పాకిస్తాన్ వ్యక్తి మాత్రం తగ్గలేదు, నేనేమనలేదు, ఉన్నదే చెప్పాను, ఇక్కడ ప్రజలకు స్వార్థం ఎక్కువ, అన్నీ నాకే కావాలి, తమకే దక్కాలని కోరుకుంటారు, నేనేమీ తప్పుగా మాట్లాడలేదు అన్నాడు పాకిస్తాన్ వ్యక్తి. ఇక అందుకు డ్రైవర్, ఇక్కడికి వచ్చిన నువ్వు ఇవన్నీ మాట్లాడొద్దు, ఒకరిద్దరిని చూసి నువ్వు అంచనాకు రావద్దని ఊబర్ డ్రైవర్ అన్నాడు. ఆ యువతని డ్రైవర్ నిలదీశాడు. నువ్వు పాకిస్తాన్ నుంచి వచ్చావా అన్నాడు. కానీ ఆమె, లేదు నేను ఇండియన్ అని చెప్పింది. మరి పాకిస్తాన్ నుంచి వచ్చిన వ్యక్తి ఇలా మాట్లాడితే నాకు నచ్చదని మొహమాటం లేకుండా చెప్పేశాడు డ్రైవర్. దీంతో ఆమె షాక్ అయిపోయింది. సరే ఈ గొడవద్దు ఆపేయమని చెప్పింది. కానీ ఆ పాకిస్తాన్ వ్యక్తి మాత్రం ఊరుకోలేదు, మాట్లాడుతూనే ఉన్నాడు. ఇక ఈ ఊబర్ డ్రైవర్కి చిర్రెత్తుకొచ్చింది. కారు కాస్త సైడ్కు ఆపి ముందు వెహికల్ దగ్గర డోర్ తీసేశాడు. మీరు డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని నడి రోడ్డు మీద దింపేశాడు. అంతకు ముందు నుంచే క్యాబ్ డ్రైవర్ మీద నమ్మకం లేకనో మరెందుకనో తన ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంది ఆ యువతి. కారు దిగగానే, మీరు వెళ్ళిపోండి, నా దేశం గురించి మాట్లాడొద్దు, మీరు ఎప్పటికీ మారరని పాకిస్తాన్కు చెందిన వ్యక్తిపై సీరియస్ అయ్యాడు డ్రైవర్. వెంటనే ఆ యువతి ఎత్తుకుంది, మమ్మల్ని ఇలా నడి రోడ్డుపై వదిలేస్తే ఎలా, ఇప్పుడు టైం అర్ధరాత్రి 12:30 అవుతుందని గట్టిగా అరిచింది. ముందు పద్ధతిగా మాట్లాడితే నేను ఇలా వదిలేసేవాడిని కాదని సీరియస్ అయ్యాడు డ్రైవర్. ఇక పాకిస్తాన్ వ్యక్తి కూడా సీరియస్గా ఏదో చెప్పపోతే, నువ్వు అసలు మాట్లాడొద్దు, నువ్వు నా దేశానికి వచ్చి మా గురించి చెడుగా మాట్లాడుతావా అని సీరియస్ అయ్యాడు. సదరు భారతీయురాలైన యువతి నీ గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది, తానేదో ఉత్తమ పని చేసినట్టు, కేసు కూడా పెట్టుకో, నాకు భయమే లేదు, తప్పు చేసింది మీరు, మీ మీదనే నేను దేశద్రోహం కేసు పెడతాను, నా ముందు ఎక్కువ మాట్లాడొద్దని వదిలేసి వెళ్లిపోయాడు ఊబర్ డ్రైవర్. ఇక తామిద్దరు ఏదో ఉత్తమ జంట అయినట్టు ఆ ఊబర్ డ్రైవర్ దురుసుగా ప్రవర్తించాడని ఆ సదరు యువతి ఇన్స్టాలో వీడియో పెట్టేసింది. ఇక అది మన దేశానికి సంబంధించిన వీడియో, వైరల్ కాకుండా ఉంటుందా? అది కాస్త వైరల్ అయింది. భారతీయ నెటిజన్లు ఆమెను దుమ్మెత్తిపోయడంతో వెంటనే డిలీట్ కూడా చేసేసింది. కానీ అప్పటికే ఆ వీడియో, ఆ స్టోరీ వైరల్గా మారింది. ప్రతి ఒక్కరూ కూడా నిజమైన దేశభక్త గల డ్రైవర్ అంటూ మెచ్చుకున్నారు. ఇంకొంతమంది అయితే ముందు పాకిస్తాన్ వాడికి గర్ల్ ఫ్రెండ్గా ఉండడమే తప్పు, పైగా ఢిల్లీ వాసుల గురించి తప్పుగా మాట్లాడుతూ పాకిస్తాన్లోని తన దేశస్తుల గురించి పొగుడుతున్నప్పుడే ఆమె తిట్టాల్సింది, అలా చేయకుండా సపోర్ట్ చేసింది, అదే మన వాళ్ళు పాకిస్తాన్లో ఇలా మాట్లాడితే ఊరుకుంటారా, దారుణంగా హింసించేవారని, అవసరమైతే చంపేసేవారని రాసుకొచ్చారు. ఇంకొంతమంది అయితే ముందు మన వాళ్ళకే బుద్ధి లేదు, అడుగు తినే పాకిస్తానీలకు వీసా వచ్చేందుకు సహకరించడమే తప్పు, వాళ్ళకు ఇక్కడేం పని అంటూ ఫైర్ అయ్యారు. మొత్తానికి అందరూ అయితే ఊబర్ డ్రైవర్ గొప్ప పని చేశాడు, తనకు డబ్బు, ఊబర్లో జాబ్ కంటే కూడా దేశం గొప్పదని నిరూపించాడు, సెల్యూట్ ఫ్రెండ్ అంటూ ఊబర్ డ్రైవర్ను మెచ్చుకుంటూ ఉన్నారు. ఇంకొంతమంది అయితే సరాసరి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి పాకిస్తాన్ జాతీయుడిని అప్పగించాల్సి ఉండేది, అప్పుడు కానీ బుద్ధి వచ్చేది కాదు, వీసా క్యాన్సిల్ చేసి పంపించేసేవారని సూచించాడు నెటిజన్. రోజు పాకిస్తాన్ తీవ్రవాదుల చేతిలో మన సైనికులు కాశ్మీర్లో చనిపోతుంటే కొంతమంది ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తున్నారని మరికొంతమంది నెటిజన్లు ఫైర్ అయ్యారు. అంతేకాదు, ఆ ఊబర్ డ్రైవర్ ఉంటే చెప్పండి, మాకు చేతనైనంత సాయం చేస్తాం, ఇలాంటి దేశ ద్రోహులకు సరైన బుద్ధి చెప్పాడంటూ కితాబిస్తున్నారు నెటిజన్లు. మరి ఊబర్ డ్రైవర్పై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. Very nice. This man has left it on the road at 12:30. Go to hell. This is in India. Modi ji's India. Ye hai dekhiye. Ye hai Hindustan. Ha. Aur tumhara Pakistan nahi hai. Bahut badhiya. Halala ki aulaad ho tum log. Bahut badhiya. Bahut badhiya. Ye kuch bhi nahi hai. Aap aise kaise keh sakte hain ki aap Delhi ke andar log sharif nahi hain? Maine ye nahi kaha hai. Main aapko sorry, maine aapko bola tha. Lekin ek cheez, main us time maine aapko suna ki aapne bola ki Delhi mein rehte, Delhi mein koi sharif nahi. To aap apne words ko thoda control karenge to zyada better hai. उन्होंने बिल्कुल भी ये नहीं कहा था, उन्होंने ये कहा था कि देखिए मैं
आपको जो सुनना है सर आप वही सुनेंगे। मैं आपको आपसे कोई कह रहा है, मैं भी बगल में बैठी हूँ, वो ये कह रहे थे कि यहाँ के लोग बहुत वो मतलब परस्त तो है ही उसमें, ये पाकिस्तानी वो थोड़ी वो चीज है, जैसे बॉम्बे के लोग कहते दिल्ली को मतलब परस्त, तब कोई दिक्कत नहीं है। आपके आपके ब्राह्मण और हिंदुओं से मुझे क्या फर्क है, वो मुझे बताई क्यों रहे हैं। इंडियन भी हूँ तो इंडियन, ये थोड़ी इंडियन का मतलब है कि पाकिस्तानी को सड़क पर छोड़ देंगे। इंसल्ट करूँ दिल्ली की मैडम, दिल्ली इंसल्ट सुनना या हिंदुस्तान की इंसल्ट सुनना वो मैं नहीं व्यवहार कर सकता। कुछ नहीं है क्या, दिल्ली ने बोला कि एक भी शरीफ आप अपने कॉन्टेक्ट